అందరికి జంజర్ నా పేరు ఆఫ్టర్ నవీన్ కుమార్ నేను లాయర్ పని చేస్తున్నాను నేను గత 10 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగంలో ఆదివాసుల పాత్ర దీంట్లో మనందరం చాలా చర్చించిన విషయాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా చెప్పాలంటే 1874 బ్రిటిష్ ప్రభుత్వం షెడ్యూల్ ఏరియా డిస్ట్రిక్ట్ యాక్ట్ అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి షెడ్యూల్డ్ ప్రాంతాలలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది అంటే రైన్ ఏరియాలో ఉన్న వాళ్ళ వల్ల షెడ్యూల్ ఏరియాలో నివసిస్తున్న ట్రైబల్స్కి కొద్దిగా వాళ్ళ భూములు కానీ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆశ్రయం చేసుకొని అక్కడ ఉన్న వనరుల్ని అక్కడ ఉన్న ఏదైతే అప్పట్లో ఉన్న వనరులు మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉండేవి వాటిని దోచుకోవడానికి మైదాన ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువ షెడ్యూల్ ఏరియాల మీద దాడులు చేయడం ఇవన్నీ చూసిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఫస్ట్ ఒక యాక్ట్ తీసుకొచ్చింది అదే షెడ్యూల్ ఏరియా డిస్ట్రిక్ట్ దాని ప్రకారం ఏంటంటే రైన్ ఏరియా నుంచి ఎవరు షెడ్యూల్ ఏరియాకి వెళ్ళకుండా కొన్ని ఒక రిస్ట్రిక్షన్స్ అంటే ఒక నిషేధ ప్రాంతం కింద ఆ ప్రాంతాన్ని పెట్టడం జరిగింది అలాగే తర్వాత అయినా సరే మన ట్రైబల్స్ షెడ్యూల్ ప్రాంతాలకు వెళ్ళడం చేస్తూ ఉంటే కనీసం వాళ్ళ భూములను రక్షించాలని చెప్పేసి 1917 ఆగస్టు 14 ల్యాండ్ రిగ్యులేషన్ యాక్ట్ అనే ఒక చట్టం తీసుకొచ్చి దాని ప్రకారం ఏంటంటే ఈ 2017 భూ నిబంధన క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం అప్పట్లో నాన్ ట్రైబల్ భూములు కొనాలన్నా ఏజెంట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం కలెక్టర్గా సంబోధిస్తున్నాం అప్పుడు ఏజెంట్ గవర్నమెంట్ అనేవారు వితౌట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎటువంటి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయినంటే ఒక క్రమం ఇది క్రయ విక్రయాలు ఏం జరిగినా అది చెల్లవు అని చెప్పేసి ఆ చట్టం స్పష్టంగా చెప్తుంది అది అలా చెల్లాలి అంటే ఖచ్చితంగా ఏజెంట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ ఎప్పుడు చూస్తున్న పూర్వమే కానీ మనకి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన వరకు కూడా ఇవే చట్టాలు వర్తించాయి అంతే దాని తర్వాత అంతకుముందే బ్రిటిష్ గవర్నమెంటే భారత రాజ్యాంగానికి సంబంధించి 1935 ఒక చట్టం చేసింది కానీ మన దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం ఎప్పుడు ఇచ్చిందో అప్పుడు బాబు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర పరిషత్ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్ట్ కమిటీ అధ్యక్షులుగా ఆయన చైర్మన్గా అప్పుడు రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో డ్రాఫ్ట్ కమిటీ అధ్యక్షులుగా అంబేద్కర్ని నియమించడం ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ భారత రాజ్యాంగానికి ఆయన పడ్డ శ్రమ అదే రాజ్యాంగం 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఇది భారత రాజ్యాంగంలో జరిగిన పరిణామం ఈ భారత రాజ్యాంగంలో అంటే ప్రజెంట్ ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో మొత్తం 447 ఆర్టికల్స్ 26 అధ్యయనాలు 12 షెడ్యూళ్ళు ఇప్పటి సుమారు 100కి పైగా సవరించారు భారత రాజ్యాంగాన్ని ఇంత పెద్ద భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటే 12 షెడ్యూల్లో కేవలం ఒక ఆదివాసి తెగకే ఒక 2 షెడ్యూల్ కేటాయించారు అవి 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది 5వ షెడ్యూల్లో అమలవుతున్న భాగాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటకలో కొద్ది ఏరియా ఈ ప్రాంతాల్లో కొంత భూభాగంలో 5వ షెడ్యూల్ అమలవుతుంది 6వ షెడ్యూల్ అమలవుతున్న భాగాలు ఏంటంటే ఈశాన్య రాష్ట్రం మనం అనుకోవడం మేఘాలయ కానీ అస్సాం కానీ కొద్ది త్రిపుర కానీ ఏదైతే మనం ఈశాన్య రాష్ట్రాలు ఉంటామో ఈ 7 సిస్టర్స్ అని ఆ యొక్క స్టేట్స్లో 6 షెడ్యూల్ అమలవుతుంది ఈ 5వ షెడ్యూల్ అమలవుతున్న భూభాగం ఏది అంటే మనం మన ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏజెన్సీ ఏరియా అంటుంటాం మనం ఈ ఏజెన్సీ ఏరియాలోనే ఈ ఏదైతే ఐటీడీఎల్ ఉండి షెడ్యూల్ 1/70 చట్టం అని మనం కొత్త మందికి చాలామంది తెలియదు ఈ అమలవుతున్న ప్రాంతం ఏదో షెడ్యూల్డ్ ఏరియా దీన్ని షెడ్యూల్డ్ ఏరియా అంటారు అయితే చాలామందికి కొంతమందికి ఇంతకుముందు జీవనంబత్రి పోరాటంలో కూడా కొంతమంది నాన్ ట్రైబల్స్ అడిగారు మరి ఇదంతా భారతదేశంలో ఉంది షెడ్యూల్డ్ ఏరియాలో ట్రైబల్ ఒక్కలే ఉద్యోగాలు ఎందుకు చేయాలి అక్కడ భూములు ట్రైబల్కి మాత్రం ఎందుకు చెందాలి మరి మేము కూడా భారతదేశంలో పుట్టాం భారతదేశంలో పెరిగాం మరి మాకెందుకు హక్కులు లేవు అని వాళ్ళు క్వశ్చన్ చేశారు అంటే చాలామందికి వచ్చిన ఆలోచన కానీ ఈ భారత రాజ్యాంగంలో ఆదివాసులకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించారు ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం ఆర్టికల్ 14
ఆర్టికల్ 14 చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే చట్టం ముందు అందరు సమానమే అంటుంది. అదే ఆర్టికల్ 15 క్లాస్ 1 కూడా అదే చెప్తుంది. కానీ 15 క్లాస్ 5 లో షెడ్యూల్డ్ తెగలకు ఒక ప్రత్యేకమైన హక్కు కల్పించింది. ఇది కూడా భారత రాజ్యాంగంలో రచించిన పడ్డ విషయమే. షెడ్యూల్ 15 క్లాస్ 1లో ఈ కులము మతము లింగ విభేదాలు ఏమి చూడదు అంటుంది 15 క్లాస్ 1లో. మరి 15 క్లాస్ 5లో ఏముంటుంది? షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకమైన గుర్తింపులు ఇవ్వాలి, ప్రత్యేకమైన హక్కులు ఇవ్వాలని అదే రాజ్యాంగంలో రాస్తుంది. ఆర్టికల్ 16 క్లాస్ 1 ఉద్యోగ విషయంలో కూడా అందరికి సమాన అవకాశం కల్పించాలా అంటుంది. ఏది ఆర్టికల్ 16 క్లాస్ 1 అంటే అక్కడ అక్కడ బీసీ కానీ మైనార్టీ కానీ ఎస్టీ కానీ ఎస్సీ కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉద్యోగాలు కల్పించాలి అంటుంది. 16 క్లాస్ 4లో ఏవైతే కొన్ని తెగలు వెనకబడి ఉంటాయో వాటి కోసం రాష్ట్రం ప్రత్యేకమైన తయారు చేసిన చట్టాలు ఉంటే ఖచ్చితంగా అమలు చేసి ఆయా తెగలకి అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో ఆర్టికల్ 16 క్లాస్ 4 చాలా క్లియర్గా చెప్తుంది. ఇంకొద్దిగా మంది అంటారు ఏజెన్సీ ప్రాంతంలోకి నాన్ ట్రైబల్ రావద్దు, కిట్ నాన్ ట్రైబల్ లేకపోతే నాన్ ట్రైబల్ని ఏజెన్సీ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి, అసలు ఏజెన్సీలోకి వాళ్ళు రావద్దు, ఇది భారత రాజ్యంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు తిరగవచ్చు. కొంతమందికి చాలామంది వాదనల వింత వాదన తీసుకొస్తుంటారు. నిజంగా చెప్పాలంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డీలో ఏమంటుందంటే భారతదేశంలో పుట్టిన పౌరుడు భారతదేశంలో స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే ఆడు కూడా భారతదేశ పౌరుడు, భారతదేశ పౌరసత్వం ఉంటుంది ఉన్న వాళ్ళకి. అంటే ఎనీ ఇండియన్ సిటిజన్ ఈజ్ బోర్న్ ఎనీ ప్లేస్ బట్ ఇది ఫ్రీలీ మూడ్. ఇది ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డీ. కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని చెప్పేసి అదే 19 క్లాస్ 5లో షెడ్యూల్డ్ తెగలు నివసిస్తున్న ప్రాంతాలకి ఫ్రీగా మూవడానికి లేదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది మనం చెప్పేది కాదు, ఇది భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అటు 19 క్లాస్ 1లోనేమో ఫ్రీగా తిరగవచ్చు, స్వేచ్ఛ వాయువు పీల్చుకోవచ్చు, నువ్వు అది భారతదేశం పౌరుడై ఉండి అని ఎలా చెప్పిందో 19 క్లాస్ 5లో చాలా స్పష్టంగా షెడ్యూల్డ్ తెగలు నివసిస్తున్న ప్రాంతంలోకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని మనం పెట్టింది కాదు, అది భారత రాజ్యాంగంలోనే ఉంది. అవి దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో జార్వా అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది. అక్కడ వాళ్ళ కస్టమ్స్ ఇవన్నీ సపరేట్గా ఉంటాయి. అక్కడ పీపుల్ మైదాన ప్రాంతాల్లో కానీ మన బయట నుంచి వెళ్ళిన ప్రాంత ప్రజలతో కలవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా చాలా ప్రీమిటివ్ కమ్యూనిటీ, చాలా ఆదిమతిగా వాళ్ళు ఇంకా అదే కస్టమ్స్ని అదే ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలోకి వేరే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది రిస్ట్రిక్షన్స్ ఉన్న ప్రాంతం. అక్కడ వేరే అదర్ పర్సన్స్ వెళ్ళడానికి కూడా ప్రొహిబిటెడ్, అంటే అది ఒక నిషేధపు ప్రాంతం. వాళ్ళు తప్పించి వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్తో వెళ్ళాలి. వితౌట్ లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఎవరైనా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అర్హులు. అక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళకే ఉంటుంది, ఎందుకంటే అది భారతదేశంలో ఒక వన్ ఆఫ్ ది పార్టే. మరి భారతదేశం మొత్తం స్వేచ్ఛగా తిరగవచ్చని అంటున్నారు కానీ మళ్ళీ ఆ ప్రాంతంలో ఉన్న తెగల దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదంటే అది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రీజనబుల్ రిస్ట్రిక్షన్లో అదొక సమ్ ఏరియా. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే మనం ఏ ప్రాంతంలో చూసుకోవచ్చు, ఏజెన్సీ ప్రాంతంలోకి ఈ 170 చట్టం ఉన్న ప్రాంతంలోకి నాన్ ట్రైబల్స్ రావడానికి కొన్ని అవకాశం లేవు. కాబట్టి ఈ ప్రాంతాల వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ దాన్ని ఫాలో అవుతుంది ఈ కాన్స్టిట్యూషన్. అలాగే ఇంకొన్ని చాలామంది అని ఉండొచ్చు ఇది సపరేట్ కల్చరు వీటి గురించి. ఆర్టికల్ 229 సబ్ క్లాస్ 1 ఆర్టికల్ 29 ప్లాస్ 1 భారతదేశంలో ఒక ఏదైనా ఒక భూభాగంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంటే, అక్కడ ప్రత్యేకమైన ఒక జాతి ఉంటే, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష కానీ ఒకవేళ స్క్రిప్ట్ ఉంటే లిపి కానీ సంస్కృతి కానీ ఉన్నట్లయితే వాటిని రక్షించుకునే అంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ కూడా అక్కడ ఆ కమ్యూనిటీకి ఉంటుంది. ఇది కూడా కాన్స్టిట్యూషన్లో ఒక భాగమే. ఈరోజు మీరు చూడవచ్చు చాలామంది షెడ్యూల్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఈ మత మార్పిడి ప్రోత్సాహం ఉందని, ఇప్పుడు చాలామంది హిందువులు వచ్చేమో
ఈ ఆదివాస తెగ హిందూ సమాజం దగ్గర ఉందని వాళ్ళు అంటారు, లేకపోతే క్రిస్టియన్ తెగలు వచ్చి క్రైస్తవ మిషనరీలు వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణులు రాణించట్లేదు కాబట్టి మా మిషనరీలో మీకు అన్నం పెడుతున్న వాళ్ళు అంటారు, అలాగే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలా అసలు ఆదివాసి జాతి అనేది ఒక సపరేట్ ఒక ప్రత్యేకమైన జాతి, అది అటు క్రైస్తవ మతంతో కానీ హిందూ మతంతో కానీ ఇస్లాం మతంతో కానీ ఎటువంటి మతం లేదు. ఆదివాసి అనేది ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ, ఒక ప్రత్యేకమైన జాతి. దీంట్లోని కూడా స్పష్టంగా చెప్పింది ఆర్టికల్ 29 క్లాజ్ 1లో వాళ్ళ యొక్క భూభాగాన్ని కానీ వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళ వాళ్ళ విధానాన్ని వాళ్ళకు ప్రొటెక్ట్ చేసుకునే రైట్ ఉంది. ఇది మనం చెప్పేది కాదు, ఇది ఇది వాళ్ళ కమ్యూనిటీకి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ఇది. అంటే వాళ్ళ కమ్యూనిటీ, నేను కూడా ట్రైబ్ కాబట్టి మా కమ్యూనిటీకి ఇది భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక రైట్ ఇది. మా హక్కుని మేము కాపాడుకునే దానికి మాకు ఉంది. అందుకే మేము చాలా ఇప్పుడు చాలా ప్రాంతాల్లో సరే ఎవరు ఇప్పుడు నాగరిక ప్రపంచం వచ్చి మైదాన ప్రాంతంలో వచ్చి వాళ్ళని చూసి మా కల్చర్ కొద్దిగా పాడై ఉండొచ్చు, కానీ ఇంకా డ్యామేజ్ అయితే కాలేదు. దాన్ని మేము కాపాడుకునే భాగంలో కూడా మేము రాజ్యాంగపరమైన ఉంచేస్తాం. అదే ఆర్టికల్ 446 చాలామంది ఎడ్యుకేషన్ చదివే విషయంలో ఎలా రిజర్వేషన్లు ఇస్తారు, ఫైనాన్షియల్గా ట్రైబల్స్కి ఎలా ఇస్తారు అని అడుగుతున్నారు. ఆర్టికల్ 46 చాలా క్లియర్గా చెప్తుంది, విద్యాపరంగా కానీ లేకపోతే ఒక ఆర్థిక పరమైన విషయంలో కానీ వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి ఆర్టికల్ 46 చాలా క్లియర్గా చెప్తుంది. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఆర్టికల్ 46 ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఫైనాన్షియల్ పర్పస్ కానీ షెడ్యూల్ తెగ అంటే ఆదివాసి తెగలకి ప్రత్యేకమైన హక్కులు కేటాయించింది, ఇది భారత రాజ్యాంగంలో చెప్తుంది. ఆర్టికల్ 244 అంటే క్లాజ్ వన్ ఏదైతే మేము ఇంతకు ముందు చెప్పానో 5వ షెడ్యూల్ అని, ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పరిపాలన విభాగం అక్కడ ప్రాంతాల్లో వాళ్ళ పరిపాలన వాళ్ళతోనే చేయాలి. దీన్ని ఈ ఆర్టికల్ 244 క్లాజ్ వన్ని బేస్ చేసుకునే ఈరోజు భారత రాజ్యాంగంలోని ఏదైతే పీసా యాక్ట్ ఉందో, పీసా యాక్ట్ కానీ ఈ చట్టాలు కానీ చాలా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎంటైర్ ట్రైబల్ చేతిలోనే నడవాలి. ఆర్టికల్ 244 క్లాజ్ 2 అనేది 6th షెడ్యూల్ ఏరియాలో ఏదైతే అమలు అవుతున్నాయో, ఇప్పుడు ఇందాక చెప్పాం మన అస్సాం త్రిపురా అని, అదే ఈశాన్య రాష్ట్ర 7 సిస్టర్స్ అంటారు, ఈశాన్య రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ రాష్ట్రాలైన ఆయా ఏరియాలో ఆర్టికల్ 244 క్లాజ్ 2 అమలైతే 5th షెడ్యూల్ ఏరియాలో ఆర్టికల్ 244 క్లాజ్ 1 అమలవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నేరుగా నిధులు వస్తాయి, అది ఆర్టికల్ 275. ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ఒక స్పెషల్ గ్రాంట్ ఏదైతే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉందో కేంద్ర ప్రభుత్వమే నిధులు రిలీజ్ చేస్తుందండి, అది అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిమాణాలు ఏంటంటే ట్రైబల్ ఏరియాకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చి రిలీజ్ అయ్యే డబ్బులు మొత్తం కూడా పక్కదవ పట్టి షెడ్యూల్ ఏరియాకి సంబంధం లేని ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అయితే మూసీ నదులు క్లీన్ చేయడానికి లేకపోతే ఇంకేదో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి క్లీన్ ఏరియాలో అసలు షెడ్యూల్ ఏరియాకి సంబంధం లేని ఏరియాలో తీసుకెళ్లి నిధులు మొత్తం అక్కడ ఖర్చు పెట్టారు, కానీ షెడ్యూల్ ఏరియాకి ఖర్చు పెట్టారు. అలాగే ఏపీ స్టేట్లో చూసుకుంటే అసలు షెడ్యూల్ ఏరియాకి సంబంధించి ఆ ప్రాజెక్టులు సంబంధం లేని ప్రాజెక్టులు తీసుకెళ్లేదు, ప్లెయిన్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అని ఆ ప్రాజెక్ట్ అని లేకపోతే ఇంకేదో పథకాలని ఈ స్కీమ్లు అని ఆ స్కీమ్లు అని ఈ ఈ డబ్బులు మొత్తం ఈ నిధులు మొత్తం కూడా పక్కదో పట్టించారు. అసలు ఎవరికైతే షెడ్యూల్ ఏరియా షెడ్యూల్ ట్రైబ్ దక్కవలసిన ఫలితాలు దక్కవలసిన నిధులు ఎన్ని పక్కదో పట్టాయి వీటన్నింటిని కూడా చాలా చాలా క్లియర్గా అసలు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ, గవర్నర్ అయితే 6 మంత్స్కి ఒక్కసారి షెడ్యూల్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనుల మీద ఒక నివేదిక పోవాలండి. నిజంగా ఈ 2 రాష్ట్రాలని కాదు 5th షెడ్యూల్ ఏరియాలో ఏ గవర్నర్ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలని షెడ్యూల్ ఏరియాకి ఖర్చు పెట్టిన నిధుల కోసం కానీ ఏమి అడగని పరిస్థితి. అలాగే రాష్ట్రపతి కూడా సమీక్షించాలి అసలు షెడ్యూల్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చెందుతుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో ఒక ముఖ్యమంత్రికి కానీ అక్కడ స్థానిక ఎమ్మెల్యేల కంటే అక్కడ ఉన్న స్థానిక గ్రామ సభలకి అక్కడ ఉన్న గవర్నర్లకి రాష్ట్రపతులకి ఎక్కువ హక్కులు ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గవర్నర్ కూడా సంక్షించట్లేదు, ఇవి గవర్నర్ సంక్షించి ఈ నివేదికను రాష్ట్రపతి పంపించారు, అది ఇంతవరకు ఎక్కడ జరగట్లేదు. అసలు గవర్నర్కున్న విచక్షణ అధికారంతో షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో
తన సొంతంగా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా కూడా ఏ ఒక్క రాష్ట్రపతి కానీ ఏ ఒక్క గవర్నర్ కానీ ఎప్పుడు కూడా క్షమించడం జరగలేదు, ఆ నివేదికని రాష్ట్రపతికి పంపలేదు. దానివల్ల ఇది జరుగుతుంది. కనుక ఇప్పటికే ఇంకా భారత రాజ్యాంగం చెప్పాలంటే ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజుతో ఒక చిన్న అంశం చెప్పి మేము దృష్టి తేవాలనే ఉద్దేశం తీసుకొచ్చాను. అందరికీ ఈ యొక్క కల్పన చూసినందుకు ధన్యవాదాలు.